హలో, వెల్కమ్ బ్యాక్ టు విఎల్ వంటలు. దిస్ ఈజ్ విజయలక్ష్మి. ఈరోజు అయితే మనం క్యాలీఫ్లవర్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి. క్యాలీఫ్లవర్ని దేంట్లో వేసినా కూడా మంచి టేస్ట్ ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. అటువంటి క్యాలీఫ్లవర్ని అయితే మనము మటన్లో వేసుకున్నా, వెజిటేరియన్లో వేసుకున్నా, నాన్ వెజిటేరియన్లో దేంట్లో వేసుకున్నా కూడా దాని టేస్ట్ అయితే మాత్రం అమోఘంగా ఉంటుంది. అటువంటి క్యాలీఫ్లవర్ని ఈరోజు మనం బంగాళదుంపలు వేసి ప్రిపేర్ చేసుకుందాం అండి. నేను రెండు బంగాళదుంపలను ఈ విధంగా పీల్ తీసి మొక్కలు కోసి పక్కన పెట్టుకుంటానండి. అన్నిటికంటే ముందుగా కాలీఫ్లవర్ని అయితే కోసుకొని అది వేణిళ్ళలో వేస్తానండి. వేణిళ్ళలో వేసి ఒక పావుగంట అయితే అలా పెడతాను, ఎందుకంటే డైరెక్ట్గా దాని మీద మందులు కొడతారండి ఆ ఫ్లవర్ మీద. కాబట్టి వేణిళ్ళలో వేసి ఒక పావుగంట మసలే నీళ్ళలో వేసి మనం పెట్టినట్లయితే దాంట్లో ఉన్న దోషాలు అయితే పోతాయి. కాబట్టి మీరు కూడా ఆ విధంగా చేసుకోండి. ఇప్పుడు బంగాళదుంపలను అయితే మనం ముక్కలుగా అయితే కోసుకుందాం. పోషకాల నిలయము అని కూడా అంటారండి క్యాలీఫ్లవర్ని. అన్ని పోషక విలువలు కలిగి ఉన్న క్యాలీఫ్లవర్ని తప్పకుండా మనమైతే ఆహారంలో తీసుకోవటం చాలా మంచిది. దీంట్లో అయితే విటమిన్స్ విషయానికి వస్తే విటమిన్ బి, విటమిన్ సి, క్యాలరీలు అధికంగా ఉంటాయండి దీంట్లో. దీంట్లో పొటాషియం, కాల్షియం, ఫోలేట్, ఐరన్, సోడియం, ఫాస్ఫరేట్, మ్యాంగనీస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కలిగి అయితే ఉంటాయండి. ఇన్ని ఉన్నాయి కాబట్టి దీన్ని అయితే మనం ఆహారంలో తప్పకుండా అయితే తీసుకుందాము. విటమిన్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి దీంట్లో. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా అయితే ఈ క్యాలీఫ్లవర్ని మీరు వాడండి. వెయిట్ లాస్ అవ్వాలి, మనకు వెయిట్ లాస్ అయితే మాత్రం తప్పనిసరిగా అవుతుందండి ఇది. తర్వాత మన బ్రెయిన్కి కూడా చాలా మంచిదండి ఇది, మెదడుకి. కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది, మనం ఇది ఎక్కువగా తినటం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ అయితే తగ్గిస్తుంది. అటువంటి ఈ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గటం వల్ల మనకి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. వచ్చిన వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది తీసుకుంటే. వాళ్ళకి అసలు ముందు ఇది తీసుకుంటే మాత్రం రాకుండా ఉంటాయి గుండె జబ్బులు ఎక్కువగా. షుగర్ పేషెంట్లు ఉంటారండి, డయాబెటీస్ పేషెంట్లు, వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. అలర్జీ లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది, దురదలు అలాగా ఒంటికి అలర్జీలు వస్తూ ఉంటాయి, వాళ్ళు కూడా ఇది వాడుకుంటే చాలా మంచిదండి. పెయిన్స్ ఉంటాయి చాలామందికి, మోకాళ్ళ నొప్పులు, మజిల్స్ పెయిన్స్, అటువంటి వాళ్ళు కూడా వాడుకోవచ్చండి. తరచూ జలుబు దగ్గుతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకు కూడా ఇది చాలా మంచిదండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ పుష్కలంగా ఉంటాయి, దానివల్ల మెయిన్గా దీన్ని క్యాన్సర్ నివారించే శక్తి అయితే ఉంటుందండి. మన బాడీలో ఉన్న క్యాన్సర్ కణాలు, ఇది ఎక్కువగా క్యాలీఫ్లవర్ని వాడటం వల్ల క్యాన్సర్ కణాలు నశించిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు కంపల్సరీ తప్పనిసరిగా ఈ క్యాలీఫ్లవర్ని మీరు వాడుకుంటారని మీకు ఈ వీడియో చేస్తున్నాను నేను. నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి కర్రీ. అన్ని ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను. ఒక పాన్ తీసుకున్నాను, దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసుకొని, 1 ఇలాచి, లవంగాలు, కొంచెం చెక్క, షాజీరా వచ్చి 1/2 స్పూన్ వేసుకొని, ఈ విధంగా వేగిన తర్వాత మనం చాప్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకొని వేయించుకుందామండి. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, చాలామంది డైటింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఇది రైస్గా కాకుండా మనం అన్నంలాగా వండుకోవచ్చండి. అది ఏ విధంగా వండాలి అని కూడా మీకు నేను చూపిస్తాను. అన్నంలాగా పొడి పొడిగా వండుకొని కూడా ఉట్టి క్యాలీఫ్లవర్ని మనం తిన్నట్లయితే వెయిట్ లాస్ అయితే సూపర్గా అవుతారండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో మనం కరివేపాకు 3 పచ్చిమిరపకాయలు కోసి వేసుకున్నామండి. కరివేపాకు చిన్న ముక్కలుగా కోసి వేసుకోండి, ఎందుకంటే కరివేపాకు తీసి పక్కన పెట్టకుండా. సాల్ట్ అయితే 1 స్పూన్ వేసుకోండి సరిపోని పక్షంలో, తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం. పసుపు అయితే 1/2 స్పూన్ వేసుకోండి. ఈ విధంగా సాల్ట్ వేయటం వల్ల మనకు ఉల్లిపాయ ముక్కలు త్వరగా అయితే వేగుతాయండి, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం బంగాళదుంపలు అయితే వేసుకుందాం. బరువు తగ్గాలి, మెయిన్గా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ అయితే తీసుకోండి. తర్వాత హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారండి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి, అటువంటి వారు కూడా ఇది తీసుకుంటే బ్యాలెన్స్డ్గా అయితే మన హార్మోన్స్ ఉంటాయండి. చాలామంది మందులు వాడుతూ ఉంటారు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిందని చెప్పేసి మందులు వాడుతూ ఉంటారు, అటువంటి వారు ఈ క్యాలీఫ్లవర్ని తీసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడైతే మనం బంగాళదుంపలు అయితే దీంట్లో యాడ్ చేసుకుందాం. క్యాలీఫ్లవర్ని ఒక సన్నగా పొడి పొడిగా చేసుకొని రైస్లాగా వండుకొని పక్కన ఇంకొక కర్రీ పెట్టుకొని తినొచ్చండి దీన్ని. అంటే మనం రైస్ బదులు క్యాలీఫ్లవర్ని తిన్నట్లయితే మంచిగా మనకు వెయిట్ లాస్ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా చేయాలని కూడా మీకు నేను చూపిస్తాను.
అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బంగాళదుంపలు వేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని చక్కగా వేగనివ్వండి. ఈ విధంగా వేయించుకోండి. ధనియాల పొడి ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. కమ్మగా ఉంటుంది, చాలా బాగా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఉడుకుతుంటే మ్యాక్సిమం మనకి ఏదో చికెన్ మటన్ నాన్ వెజ్ ఉడికినట్లే ఉంటుందండి. ఆ క్యాలీఫ్లవర్ మనకి ఇవన్నీ వేయటం వల్ల ఇంకా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది మీకు. ఇప్పుడైతే మనం వేయి నీళ్ళలో వేసి పావుగంట పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ మొక్కలు చూసారా ఎంత తెల్ల పువ్వుల్లా ఉన్నాయో, ఈ క్యాలీఫ్లవర్ మొక్కలను కూడా వేసుకొని మనం శుభ్రం చక్కగా వేయించుకుందామండి. ఈ టైంలో విరివిగా మనకి క్యాలీఫ్లవర్ మార్కెట్లోకి వస్తూ ఉంటుందండి, చక్కగా ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు. మనం టమాటోలు ఒక 4 టమాటాలు తీసుకొని వేసి మగ్గనివ్వండి. దాన్ని కూడా టమాటోలని క్యాలీఫ్లవర్ని ఈ విధంగా మగ్గనించుకోండి. మన మెదడుకు కూడా చాలా మంచిదండి, జ్ఞాపక శక్తి అట్లాగా మెదడు కణాలకైతే ఇది చాలా మంచిదండి. మీ పిల్లలకు కూడా మీరు చక్కగా పెట్టచ్చు. మనం డైటింగ్ కావాలి అనుకుంటే దీన్ని రైస్గా చేసి చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కారం అండి, కారం ఒక స్పూన్ వరకు వేసుకోండి. ఎంత తింటే అంత, మీకు కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, చూసి అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ కారము నేనైతే ఒక స్పూన్ వేసానండి. కొంచెం వాటర్ పోసి అయితే ఉడకనిద్దాం. మనం వాటర్తో ఉడకితే బంగాళదుంపలు ఉడకాలి కదా, అందువల్ల నేనైతే వాటర్ పోసి ఉడకనిచ్చి కొత్తిమీర కూడా వేసి అయితే ఏ కర్రీనైనా నేను ఉడకనిచ్చి ఆ తర్వాత మళ్ళీ నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తానండి. ఎక్కువగా కొత్తిమీర వాడుతూ ఉంటాను. అంతేనండి, రెడీ అయిపోయింది కర్రీ. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.